సెప్టెంబర్ మాసంలో మీన రాశి వారి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సెప్టెంబర్ 2022 ఈ మీన రాశి వారి జీవితంలో చాలా మార్పులను తీసుకువస్తుంది. మీ మొదటి ఇంటి అధిపతి బృహస్పతి మీ రాశిలో ఉంటాడు. దీని కారణంగా మీరు మీ కెరియర్లో అపారమైన విజయాన్ని పొందుతారు మరియు పనిచేసే ఉద్యోగులు కార్యాలయంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోగలుగుతారు. అంగారక గ్రహం యొక్క శుభాంశం మీ అదృష్టానికి మద్దతునిస్తుంది. ఇది మీనరాశి వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మంచి అవకాశాలను పొందేందుకు సహాయపడుతుంది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలి మరియు ప్రతికూల ఆలోచనలను వారి నుండి ఉత్తమంగా పొందనివ్వండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ రంగానికి సంబంధించిన పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో సమస్యలను సృష్టిస్తుంది. దీనివల్ల ఇంట్లో గొడవలు వాగ్వాదాలు పెరుగుతాయి. కొంతమంది వారి కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలను కూడా ఎదుర్కొంటారు. మీ 8వ ఇంట్లో కేతువు కూడా ఉంటాడు. దీని కారణంగా ఈ నెలలో మీకు కుటుంబంతో సంతోషంగా ఉండదు. ఈ రాశి వారి ప్రేమ జీవితంలో ఈ నెలలో మిశ్రమంగా ఉంటుంది. మీరు చిన్న విషయాలపై మీ ప్రేమికుడితో గొడవ పడవచ్చు. అయితే మీ ఇద్దరి మధ్య అపార్థాలు కూడా ఉంటాయి. ఇది సంబంధంలో సందేహాలకు దారితీస్తుంది. ఈ నెల ప్రారంభంలో బుధుడు సప్తమంలో సంచరిస్తున్నందున వివాహిత స్థానికుల జీవితం కూడా కొన్ని వివాదాలతో నిండి ఉంటుంది. అయితే ఈ నెల చివరి భాగంలో సూర్యుడు కూడా మీ 7వ ఇంటిలో సంచరించి శుక్రునితో కలిసి ఉన్నప్పుడు మీరిద్దరూ పరస్పర అవగాహన ద్వారా సమస్యలను అధిగమిస్తారు. నెల ప్రారంభంలో మీ 2వ ఇంటిలో రాహువు ఉండటం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు వస్తాయి. దీనివల్ల మీ ఖర్చు బాగా పెరుగుతుంది. మీరు మీ సొంత లేదా మీ కుటుంబ సభ్యుల కోరికలను నెరవేర్చడానికి మీ డబ్బులో భారీ భాగాన్ని కూడా ఖర్చు చేయవచ్చు. మీ డబ్బును పనికిరాని వాటికి ఖర్చు చేయకుండా ఉండండి. ఇది కాకుండా మీరు మీ ఈ నెలలో మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఈ రాశి వారు పూర్వపు వ్యాధితో బాధపడుతున్న వారు దాని నుండి బయటపడతారు. దీంతో వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను తినగలుగుతారు. అయితే ఈ నెల చివరి భాగంలో మీరు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి వారి యొక్క దోష పరిహారాల విషయానికి వస్తే, ఏదైనా గుడిలో అన్నదానం చేయండి. దీని ద్వారా మీరు ఎదుర్కొనే కష్టాల నుండి విముక్తిని పొందుతారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.